మాస్టర్ ఈ బ్యాక్ వచ్చి చూస్తుంటారా? మాస్టరా, ఏ స్కూల్ చూసారో నన్ను? అదే సార్, అలా ఫీల్ అవుతారు. మాస్టర్ అంటే అదేం బూత్ కాదు మాస్టర్. మళ్ళీ మాస్టర్ కొడితే బెజవడతే వినిపిస్తుంది సౌండ్. ఆ చూపేంట్రా? అంతకంటే ఏం చేయలేక నేనే తేడాగానంటే నువ్వు నాకంటే తేడాగా ఉన్నావు ఏంట్రా? వస్తున్నానమ్మా, చూడు బాబు. చచ్చే మావేంటి మాస్టరా సార్? అదేమన్నా భూతా? నువ్వు కొంచెం వంకరగా మాట్లాడుతున్నావు. నేను కొంచెం వంకరే. ఇదిగో బా, ఏదో బ్యాగ్ చూడమన్నారు. నువ్వు నన్ను బావా అన్నావా? రావా అన్నాను బా. బా ఆ అమ్మాయి మా పెళ్లి గారు అమ్మాయి. మీరు? ఆడ పెద్దమ్మ గారు అబ్బాయి. బ్యాగ్ ఇచ్చేయండి. అక్కర్లేదు, మా లేడీస్ కనిపించారు, నన్ను వదిలే. ఏంటి వదిలేది? వదలను. ఏంటండి బట్టలు మీ దగ్గర పెట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోయారు? నువ్వు స్నానం చేసేలో గుడివాడ వెళ్ళొద్దామని వెళ్ళానే. గుడివాడ ఎందుకు? ఎన్నిసార్లు చేసావు స్నానం? అర్ధరాత్రి 12 గంటలకు దిగవు. మునుగుతావు తేలుతావు, మునుగుతావు తేలుతానే ఉన్నావు. వెళ్ళు వెళ్ళి బట్టలు మార్చుకుంటా. అమ్మాయితో ఎలా మాట్లాడాలో అడిగే చెప్పు. చాలా ఈజీరా. ఇదిగో ఇప్పుడు ఈ ఉంగరం తీసుకెళ్లి అక్కడ పడేసి నువ్వు అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఈ ఉంగరం మీదా అని అడుగు. అమ్మాయి అన్నే నాది కాదు అంటది. ఈలోపు నేనంటే నాదండి అంటాను. అన్నే నా ఉంగరం నాకు ఇచ్చే. అప్పుడు నేను నీ గురించి చెప్తాను చూడరా. పెజవాళ్ళలో వాడ వాడా తిరిగినా సరే ఇంత గొప్ప కుర్రని నేను చూడలేదని ఫుల్ గా బిల్డప్ ఇచ్చేస్తాను రా. ప్రేమించేస్తున్నావా? ఆలోచిస్తుంది ఉంగరం ఇచ్చే. ఇదిగో ఈ ఉంగరం మీదండి. కాదు సరిగ్గా చూడండి, మీదే ఉంటుంది. బంగారం గురించి బలవంతం చేయక్కర్లేదయ్యా, అది మా సిస్టర్ కాదని చెప్తున్నావు కదా. మీరు ఉండండి, ఆడ ఆలోచిస్తారుగా. ఇంకోసారి చూడండి. మనోడు బాగానే తగ్గొట్టేస్తున్నాడు. అదేనండి ఎలా అంటారు? ఎవండి ఉంగరం ఆవిడ కాలు ముందు పడింది, ఆవిడ కాదంటున్నారు. మొహమాట పడుతున్నారా? ఏం పడట్లేదు బాబు, ఇది నాదే. మీకు బాగా సూట్ అయిందండి అది. ఏమండి ఆ ఉంగరం నాది. చిన్నారుమా ఎంతమంది గారు విజయవాడలో ఉంగరం పోయిందనుకోండి రామాలండి. యాక్చువల్ గా వీడు మీతో మాట్లాడతానంటేని ఐడియా ఇచ్చా ఉంగరం ఇచ్చానండి. అది నాదేనండి ఇచ్చామనండి. ఊరేళ కనాలేసి వాళ్ళు చూస్తామంటారా ఇచ్చామని చెప్పు. అలా గట్టిగా పట్టుకోకండి, టైట్ అయితే మళ్ళీ రాదు. ఇక నువ్వు దీన్ని మర్చిపో బాబు. దసరా రోజు బంగారం దొరికితే మంచిదని ఇచ్చిన వాళ్ళని బంధువులని అంటారు. ఆహా మళ్ళీ మాట చెప్పారండి. వెళ్దాం సార్. నా ఉంగరం ఐడియాస్ ఎప్పుడు కాస్ట్లీగా ఉండకూడదు. నాకు ఇప్పుడే తెలిసిందండి. ఇప్పటికైనా తెలుసుకుందాం. దిప్పమ్మ అంటే నా ఉంగరం పోయినట్టేనా? పోతే పోయిందిలేరా, దాంతో పెళ్ళి ఎదురికి పడ్డానో చేస్తాను. మళ్ళీ పోయి పద. అనయ్య ఈ క్యూలో వెళ్తే ఎప్పటికీ దర్శనం అయ్యేది? నేనున్నాను కదమ్మా, నువ్వేం కంగారు పడకు, నేను చూసుకుంటాను కదా. లోపల మినిస్టర్ మీరెమ్మారు కదా, మీ పేరు చెప్తే మనల్ని కొంచెం ముందు పంపిస్తారుగా. మన పేరు మనం చెప్పుకుంటే ఏం బాగుంటుంది, పైగా ఐడెంటిటీ కార్డు కూడా తీసుకురాలేదు. మర్చిపోయారా? ఎప్పుడు ఏది అవసరమో అదే మర్చిపోతారు. ఎక్కడికి వెళ్ళిపోయిందిరా కనిపించట్లేదు. ఒకసారి కనిపిస్తే ఉంగరం పోయింది. పదహ పోదామా? ఉంగరం ఎత్తు చెప్పేస్తాను రోయ్. అదిగో పోయి. మరి ఏంటండి ఇక్కడ నిలబడ్డారు? నాతో రండి, దర్శనం చేసి 2 నిమిషాల్లో తీసుకొచ్చేస్తాను. అక్కర్లేదు, మా అన్నయ్య వచ్చి తీసుకెళ్తాడు. అమ్మవారి దర్శనానికి వెళ్ళేటప్పుడు అన్నయ్య ఎందుకండి? నాతో రండి. ఏంటండి చెప్పుని చూస్తున్నారు? చెప్పు తెగేలా. కుక్కనగా కరుస్తుంది, చెప్పనగా తెగుతుంది. అలాగే వదిలేస్తాం ఏంటండి? ఎరా కుట్టించుకొచ్చమని కొట్టించుకుంటారు. అదేంటండి అలా కమిలిపోయారు? జనం ఎక్కువగా ఉన్నారు కదా, తూపులు అట్లా స్లిప్ అయితే తొక్కేశారు. అన్నయ్య గారిని తొక్కేశారంట, ఇప్పుడు ఏం చేద్దాం? కొడుతుండను తీసుకోండి. ఇప్పుడు నేనున్న ఈ టెన్షన్ లో నాకు తీర్థం అవసరం. ఏంటి తీర్థం తీసుకుని తీరిగ్గా చెప్పండి. పోయి పోయి నువ్వు ఊరుకోవుగా. ఏమైందన్నయ్య? నువ్వు ఆ తింగరాడికి ఏదో ఫోన్ నెంబర్ ఇచ్చావు కదా, దానివల్ల వాడి లైఫ్ డిస్టర్బ్ అయిందమ్మా. నెంబర్ వల్ల లైఫ్ డిస్టర్బ్ అవడం ఏంటి? నువ్వు ఇచ్చిన నెంబర్ ఎవరిదో తెలుసా? లంకా రాజుది. పెద్దవాళ్ళు వాడు చాలా పవర్ఫుల్, వాడు పేరు చెప్తేనే అందరూ భయపడతారమ్మా. వీడెళ్ళి వాడితో పెట్టుకున్నాడు, వీడు ఎలా బతుకుతాడో ఏంటో. అతని అడ్రస్ చెప్పన్నయ్యా, నేను వెళ్ళి సారీ చెప్పొస్తాను. జరిగింది చాలు, మళ్ళీ నువ్వు వెళ్ళి సారీ చెప్పి అది రప్చర్ అయితే ఇంకా పెద్ద గొడవ.
ఉడికెళ్ళారే ఐ లవ్ యూ అబ్బా వీడొకడు మంచి మూడ్ లో ఉన్నప్పుడు వచ్చి మోయిస్తాడు బెల్లు వస్తున్నాను ఉండవే ఏంట్రా ఏంటి ఆఫీస్కి వెళ్ళే ముందు కనబడమన్నారు కదండి రోజు అక్కర్లేదులేరా ఏరా పడుకున్నావా నిద్రపోతున్నానండి నిద్రపోతున్నావా మహి కమ్ నిద్రపోవాలి సార్ నేను నిద్రపోవడానికి రూమ్ ఎందుకురా బయట సోఫాలో పడుకో వద్దు మీ ఆఫీస్కి వెళ్ళాలండి ఇబ్బంది అవుతుందండి నువ్వు రెగ్యులర్గా ఆఫీస్కి వెళ్తావురా కానీ వీళ్ళు ఆయన రెగ్యులర్గా ఊరు వెళ్తాడా అరే ఆ లుక్ ఏంటి ఆ లుక్ ఏంట్రా పక్కన నేను ఉన్నాను రా నువ్వు లోపలికి బా పెళ్లి కానీ నాకు లోపల వాళ్ళు ఏం చేస్తున్నారో ఎలా చేస్తున్నారో అని ఒకటే యాంగ్జైటీ ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా కంట్రోల్ కాక ఇదేమన్నా టూరింగ్ టాక్సీ అనుకున్నా బొక్కలని చూస్తున్నావు ఏం కనబడలేదండి ఏం కనబడలేదా ఆ ఎదురుగా కూర్చేసుకొని కూర్చోరా డీటెయిల్డ్ గా కనబడితే వెళ్ళి ఒక హాఫ్ బాటిల్ బ్రాందీ తీసుకురా గాంధీ జయంతి రోజు బ్రాందీ ఏంటండి పోనీ విస్కీ తీసుకురారా షాపులు ఉండవండి నా బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసు కదరా నీకు షాపుడికి తెలియదు కదండి కౌంటర్ ఇచ్చావు కదరా నువ్వు ఏమే బెల్ట్ తీసుకురా బెల్ట్ ఎందుకు లేండి బయలుదేరుతా ఆగు ఫుల్ తీసుకురారా పక్కలను చూడకుండా ఉండాలి సార్ ఏంట్రా బాగుతున్నావు ఏం లేదు లేండి ఇప్పటికి ఇంకా నా వయసు నిండా పద ఏంట్రా ఏంటి అర్ధరాత్రి పాటు బెల్ కొడతావు తలుపు తంతే తప్పు గాని బెల్ కొడితే తప్పు కాదు కదా సార్ కళ్ళ దండ పెడతా పంచ దించు పైకి ఎత్తావంటే పంచే ఉంటది లోపల పార్ట్స్ ఉండవు ఏంట్రా నోటికి వచ్చినట్టు వెళ్తున్నావు మందు కొట్టొచ్చావా మళ్ళీ కనిపెట్టేశావురా నమస్కారం పిండి గారు మీరేమో పూజలు దేవుడి పూజలు చేస్తుంటే ఈడేమో పనిమనిషితోటి ఆకులేస్తే అన్నం పెడతా అలిసి వస్తే ఆయిల్ పెడతా మూడు వస్తే ముద్దులు పెడతా చిన్న వంట అని పని మనిషితో రొమాన్ చేస్తూ పాటలు పాడుతున్నా నీడు ఏంటండి ఇది మీరు పని మనిషితో పాటలు పని మనిషితో ఏంటి చూడమ్మా సంజు వదే నన్ను అనుమానిస్తుందమ్మా నన్ను అనుమానిస్తామా కదండి వాడు ఏమే ట్రై టు అండర్స్టాండ్ ది ప్రెజెంట్ సిచ్యువేషన్ లక్ష్మి వాడు మన మహిని ప్రేమిస్తున్నాడు తెలుసా ఆ విషయం నీకు తెలుసండి కానీ వాడికి తెలియదు కదండి ఆ విషయం వాడికి చెప్పి పైకి పంపించొస్తాను సంజు నువ్వు పని చేయమ్మా దీన్ని లోపలికి తీసుకెళ్ళి పాండురంగ మహత్య సినిమా చూపించమ్మా బయట సౌండ్ లోపలికి రావడానికి వీల్లేదు వాల్యూమ్ ఎక్కువ పెట్టు ఏం జరిగినా సరే ఎవరికి వినపట్టడానికి వీల్లేదు నువ్వు లోపలికి వెళ్ళి పాండురంగ మహత్య సినిమా చూడు ఏంట్రా ఇలా మారిపోయావు ఏంట్రా నువ్వు అరే లింక్ మ్యాటర్స్ లేడీస్ తెలియకూడదురా కొంపలు అడిపోతాయి నువ్వు పైకి వెళ్ళి పడుకో పడుకోడు వీళ్ళెవర్రా నా బాల్య స్నేహితు నిన్ను బాధడానికి వచ్చా వీ టెండూల్కర్ మిగతా వాళ్ళు మేము నీతో క్రికెట్ ఆడుకుంటా అమ్మాని అరచిన ఆలకించవే కలిపివే అయ్యో ఇది భక్తులు ఉంటే భర్తను కూడా మర్చిపోద్ది ఏమే కలిపివే ఎవడరా నా బాల్ హెడ్ మీద కొట్టింది నేనే జస్ట్ ఏం లేదు తెలుసుకుందామని నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఇంకోటి ఉంది ఏంటండి మా ఓడో 10 నిమిషాలు ఇల్లు ఖాళీ చేస్తా ఇంకా ఎందుకు తిరిగి ఆలోచించుకుందాం ఇక్కడ ఆలోచన పనికి రాదు ఆవేశం కావాలి ఇంత అర్ధరాత్రిలో షిఫ్టింగ్ అంటే వ్యాన్ అది కావాలి కదా అది బుక్ చేసా కానీ నేను పికప్ చేసా నన్ను పికప్ చేయడం ఏంటి ఇదే అమ్మాయికి వస్తుంది వచ్చి వ్యాన్ ఎక్కేదా నీకు నీతి చెప్పనా ఏంటండి బాడీ ఉన్నోడితోటి పెట్టుకో బాడీ లేనోడితోటి పెట్టుకో బాల్య స్నేహితులు ఉన్నోడితోటి పెట్టుకో బాగుందండి నీతి బాలు అలాగే నిన్ను కాదు వాళ్ళని మందులో ఇంత మ్యాటర్ ఉందా కజరారే కజరారే వీడెంటర్ అవుతున్నాడు ఏంటి బాగున్నానండి ఓ గిన్నె కావాలి ఇస్తారా బాబే అతను మిమ్మల్ని అడగలేదు సంధ్యను అడగలేదు గిన్నెను అడిగాడు అందుకే తెచ్చా నేను చచ్చా నీకు పూజ గదే కరెక్టే
లోపలికెళ్ళు. వెళ్ళు. ఏంటా ఏంటి డైరెక్ట్ గా ఇంట్లో వచ్చావంటి? ఇటు ఇటు చూడు. నీ పని బాగుంది బాబే, ఇంట్లో ఇల్లాలు అన్నింటిలో ప్రియరాలు. సూపర్ సినిమా అండి, అలంకార్ టాకీస్ లో తెగాడేసింది. రోజు ఈయన నేను సెకండ్ షోకి వెళ్ళిపోయాను. మహి మహి అది క్లోజ్ చేయి. ఎందుకు పైన పాలు పొంగించాలి? నువ్వు పాలు పొంగించడం ఏంటి? ఉండేది మేమేగా. నేను నీకు అద్దెకి ఇవ్వలేదుగా. మా వదినకి ఇచ్చావు. ఇక నుంచి ఇంట్లో ఏం జరిగినా చూస్తూ ఉండు, లేకపోతే ప్రియరాల విషయం ఇల్లాలకి రివీల్ అయిపోదు. సంజయ్ అక్కడ అన్నయ్య. సంజు, ఇల్లు వీడికి ఎందుకు ఇచ్చావు? నేను ఇచ్చానంటమ్మా, నిన్న ఒక ఆవిడ వచ్చింది. ఇల్లు అద్దెకి కావాలండి. ఎవరెవరు ఉంటారు? నేను, మా వారు, మాకిద్దరు పిల్లలు. వీడిని పిల్లోడని ఎవరైనా అనుకుంటారమ్మా? ముందు వాడిని ఖాళీ చేయించు. చాలా కష్టం అమ్మా, ఆవిడ పకడ్బందీగా రాయించుకుంది 10 ఏళ్ళు అగ్రిమెంట్. వీడు ఎంటర్ అయ్యాడు, ఇంకెన్ని గొడవలు అవుతాయో. ఇగో బాబే, బాబే బాబే రండి. పెరట్లో ఉన్నాడా? మీరేంటండి మౌన వ్రతమా? బాగా చేయండి, అప్పుడే బాబీకి బాగుంటుంది. గుడ్డి వ్రతం కూడా జలపేరా? బాబీ ఏం చేసినా కనిపిస్తుంది. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబీ. తప్పే ఉందే, వయసులో ఉన్నవాళ్ళు చేసే పనే కదా ఇది. బాబే 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 బాబే, ఏదైనా పడిందా? అంత సౌండ్ వచ్చింది. నా బిందె పడిపోయిందిరా? బిందెకే ఎంత సౌండా? ఏది చూద్దాం. నువ్వు ఆగా అక్కడ, నా బిందె నా బాయి భద్ర. నీ కూడా ఏంటి ఎలా తగలు? సరే సంజయ్ అక్కడ. సంజయ్ లేదు, గింజ లేదు, వెళ్ళిపో. వెళ్తాలేరా? తాగుతూనే ఉన్నానే. నువ్వు బిందె అయితే లాగొచ్చు, పెద్ద గంగాళంలో ఉన్నావు. అమ్మా ముందలేకపోతున్నానే. హెల్ప్ చేయనా? త్వరగా వచ్చి హెల్ప్ చేయరా బాబు, తర్వాత చూపించొచ్చు నీ కండలు. నన్ను కదా దాని లాగు. నేను లాగలేకనే కదా నీ లాగు. అంతే లాగు. ఈ మధ్య కొంచెం ఫ్యాట్ అయింది. నీ కంఫర్ట్ గానే ఉందిగా? సూపర్. కానీ మాట్లాడే పని ఉంది, జాగ్రత్త. ఇంట్లోకి వెళ్ళు. ఎరా బాబే, సంజయ్ ఏంట్రా నాకు చెప్పకుండా పంపించావు? ఎలా నీకు చెప్పి పంపించాలా? అరవ రోయ్ చూడు. తప్పే ఉందే. ఇదేంట్రా? ఇది సాయంత్రం సిడిగే ఉన్నా ఏందనుకుంటున్నాను. ఏమంటావు? అంత సీరియస్ మ్యాటర్ సింపుల్ గా చెప్పేసేవంట్రా. వాడు ఆయనకి తెలిస్తే కైమా కొట్టేస్తాడు. వాడు అసలు పెద్ద జఫాగాడు. అయితే నన్ను సంజయ్ దగ్గర తీసుకెళ్ళు. సంజయ్ అయినా సాలాజంగ్ మ్యూజియం అనుకున్నారా? టికెట్ కొనుక్కుని వెళ్ళి చూసి రావడానికి మా షిండే అన్నది తెలిస్తే చంపేస్తాడు. మీ షిండేని పిండేస్తా. ఆటోకి పేమెంట్ ఇచ్చే. నేనేనా? సంజయ్లా ఇల్లు కూడా ఎంత అందంగా ఉంది. ఏ బాబే, ఒక్కొక్కడికి ఒక్కొక్క రకంగా కనపడుతుందిరా. నీకు సంజయ్లా కనపడుతుంది, నాకు చావులా కనపడుతుంది. అయ్యే మాటలు బాబే, పద. అన్నయ్య. బాబే ఏంటి సడన్గా హైదరాబాద్ వచ్చావు? ప్రాబ్లమ్స్ సడన్గానే వస్తాయి కదన్నయ్య. బావిలో గొప్పలాగా బెజవాడ దాటిరావు. బావి కూడా ఎందుకు అన్నయ్య ఇప్పుడు? ఇదేంట్రా, చాలా గ్లామర్ గా ఉండేవాడివి, ఇలా ముసలడిలా అయిపోయావు. ఈ మధ్య ఒక వ్యాధి వచ్చింది అన్నయ్య, కుదురుగా కూర్చొనివ్వదు, నిలకడగా నిలబడినివ్వదు. మంచి డాక్టర్ కి చూపించలేకపోయావా? డాక్టర్స్ నే మింగేసే వ్యాధి అన్నయ్య, అది పక్కనే ఉండి పీల్చుకు తింటుంది. ఈ అబ్బాయి ఎవరు? కృష్ణ అని నా నెత్తి మీద ఉంటాడు. అదే మన ఇంటి మీద ఉంటాడు. నమస్కారం అండి. నమస్తే. బాగా కుదురు భయస్థుడు, టోఫెల్ రాసి అమెరికా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు. వాళ్ళ అన్నయ్య వదిన నాకు అప్పగించారు, నేను భయస్తున్నాయిగా అందుకే తీసుకొచ్చా. సరే ఆ రూమ్ లో ఉండండి. అలాగేనండి. సంజయ్ అడుగు. ఏంట్రా వ్యాధి అన్నయ్య? వ్యాధి ఇలాగే అర్పించేస్తుంది. అదేం వ్యాధిరా ఇడియట్, ముందెళ్ళు ఫ్రెష్ అవు. ఏంట్రా సంజయ్? సంజయ్ ఎక్కడుందో కనుక్కోవాలా? సాని పేరెత్తితేనే చంపేస్తాడరా మా అన్నయ్య. కొట్టకు బాబీ, కొట్టదు బాబీ. అంత యాక్టింగ్ చేయకురా, నేను నిన్నెలా కొడతాను రా. నన్ను నేను కొట్టుకుంటాను రా. నన్ను నేను
నన్ను నేను కొట్టుకుంటానరా, నన్ను నేను కొట్టుకుంటాను, నన్ను నేను కొట్టుకుంటానరా. అటు చూస్తున్నావుంటరా, కనీసం నన్ను ఆపాలని కూడా అనిపించట్లేదా? సంజయ్ చూడాలనిపిస్తుంది బాబే. సంజయ్ నేను కొట్టుకుంటా, నేను కొట్టుకుంటా, నేను కొట్టుకుంటానే ఉంటా. సంజయ్ వచ్చేటప్పుడు గిడి చచ్చిపోతాడేమో. ఇప్పుడు మర్యాద ఎందుకులేమ్మా? రే అవతల మా షిండి అన్న వస్తున్నాడు, వెళ్దాం పదరా. నేను రాను. రే ఇల్లు చూస్తావు, తీసుకొస్తే గదుల్లో దొరుకుతావేంట్రా? ఇట్స్ వెరీ బ్యాడ్ రా. నువ్వు మామూలు కాదురా, నీ వల్ల నాకు బీపీ రైజ్ అయిపోయి హార్ట్ అటాక్ చచ్చిపోయేటట్టున్నాను రా. నీ కాళ్ళు పట్టుకుంటు ఆపేంట్రా. సరే వెళ్దాం పదా. ఇదిగో సంజయ్, నేను వెళ్ళటానికి రాలేదు, నేను తీసుకెళ్దామని వచ్చాను. ఛాలెంజ్ ఇప్పుడు ఎందుకురా, వెళ్దాం పదా. ఇది అమెరికాలో జయించింది అన్నమాట. ఇదేమో రాజస్థాన్ మార్బుల్. ఇది రాజస్థాన్ కాదు, ఇటాలియన్ మార్బుల్ కదండి. కొట్టాలా చంపాలన్నాయా? ఇది ఇటాలియన్ మార్బుల్ అంటాడంటే వీడు? అసలు పెద్దవాళ్ళు ఇట్లాంటి ఇల్లు ఉన్నాయా? నువ్వు ఇల్లు ఉన్నాయా? నువ్వు పద లాన్ చూపిస్తా. దండం పడుతుంటారా? రే 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 రే, నేను కొట్టాను నేను అనుకోకురా, నీ మంచి కోసం కదరా నేను కొట్టింది. ఏమ్మా నేను చెప్పింది అర్థం అయింది కదా, మళ్ళీ నువ్వు నన్ను తిరిగి కొట్టావనుకో, నేను ఏమైపోతానో నాకే తెలియదురా. అటు చూస్తున్నావుంటరా. రే బాబే, నువ్వు కూడా జాగింగ్ చేస్తావా? ట్రెడ్మిల్ అంటే నాకు భయం అన్నాయా, అది ప్రశాంతంగా ఉండి మనల్ని పరిగెత్తిస్తుంది. అన్నిటికీ భయపడితే వెళ్ళారా? నా పొజిషన్లో నువ్వు ఉంటే తెలుస్తుంది మరి. ఈవిడెక్కడుంది, ఆడెక్కడున్నాడు? ఆరుపెంట్రా. వ్యాధి అన్నాయా, వ్యాధి. హాయిగా కొట్టుకుంటున్న గుండెని ఎవడో ఒక దరిద్రుడిగా పిసికేసినట్టు అనిపిస్తుంది అన్నయ్య. ఇదేం వ్యాధిరా, నేను ఇక్కడ వినలేదే. ఎవరికైనా ఉంటే కదా అన్నయ్య. అన్నయ్య ఈ ప్లేస్ మనం మార్చేద్దాం అన్నయ్య, ఇంకో ప్లేస్కి వెళ్ళిపోదాం. కావాలంటే ఈ మిషన్ నేను మోసుకొస్తాను అన్నయ్య, ఇక్కడ వద్దన్నయ్య. బాబే నువ్వు నీ ప్రాబ్లమ్ని సీరియస్గా తీసుకుని మంచి టాబ్లెట్స్ వాడు. ఇది టాబ్లెట్కి తగ్గే వ్యాధి కాదన్నయ్య, అందుకే నేనే బెల్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను, కొంచెం రిలీఫ్గా ఉంది. అమ్మా సంజు వస్తున్నా అన్నయ్యా. సంజు ఇప్పుడు ఎందుకు లేనయ్యా, మనం తిన్న తర్వాత తింటుందిలే. ఏం ఎందుకు, మనతోనే చేస్తుంది. అదేంటన్నయ్యా ప్లేట్ ఎంప్టీగా ఉంది, కొంచెం ఉప్మా పెట్టుకో. దాంతో పెసరట్టు తిను, ఇంకా బాగుంటుంది. ఉప్మాతో పెసరట్టు తిన్నా ఆమ్లెట్ తిన్నా పెద్ద తేడా ఏం తెలియట్లేదన్నయ్యా. ఏ నువ్వన్నీ అలా డీటెయిల్గా అడితే ఎలాగన్నయ్యా? బాబీ గారు వచ్చేసాడు. ఏంట్రా ఇప్పుడు టిఫిన్ బయటకి చేయమంటారా ఇక్కడే చేయమంటారా? నా నెత్తి మెచ్చాయరా, ప్రశాంతంగా టిఫిన్ కొడుతున్నావా? బయటకెళ్ళు. మన ఇంట్లో ఉండి బయట చేయడం ఏంటి చీప్గా? నువ్వు మరీ అబ్బాయిని భయపెట్టేస్తున్నావు. చూడటానికి అలాగే ఉంటుంది కలరు, పడేవాడికి తెలుస్తుంది ప్రెజరు. చావలే నువ్వు కూర్చోవయా. ఇక్కడ కాదు అటెళ్ళు కూర్చో, అటెళ్ళు. ఓకే కూర్చో. కురాడు నాకు ఫస్ట్ లుక్లోనే నచ్చాడరా. వీడు మొదట్లో నచ్చుతాడు, తర్వాత నలిపేస్తాడు. అమెరికా ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాను? మాట్లాడచ్చుగా. ఏ నోర్మే చెప్పు. బాగా డబ్బు సంపాదించి నా భార్యకి ఇలాంటి బిల్డింగ్ గిఫ్ట్గా ఇద్దామని నా కొరికి సార్. నువ్వు నోర్మైరా, నువ్వు నోర్మై. మొహం పగిలిపోద్ది. బిల్డింగు భార్య అంట, నువ్వేమన్నా మా అన్నయ్య గొప్పడివా బిల్డింగులు గిఫ్ట్లు ఇచ్చేయడానికి? అతనితో మాట్లాడుతుంటే నీకేంట్రా ప్రాబ్లం ఇడియట్? ఇంతకీ లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా అని అడగలేదు మీరు. చెప్పా నువ్వు వాడిని మాట్లాడించావు, నేను ఇక్కడికి వెళ్ళిపోతాను. రే కూర్చో. కూర్చోడానికి ఏమన్నా కుర్చీలా ఉంది, కుంపట్లా ఉంది, కాలిపోతుంది. కూర్చో. ఇంట్రెస్టింగ్ ఉందిరా. ఏంటి చెప్పని? రెండునండి, ప్రేమించి మా పేరెంట్స్ ఒప్పించి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానండి. ఇంతకీ అమ్మాయి పేరేంటి? సంజయ. సంజయ? అవునా? అవును. అదేంట్రా మా చెల్లెల పేరు కూడా సంజయ్. అవునా, మీ పేరు సంజయ? అవును. గుడ్ బాగుందయ్యా, మీ పెళ్లికి సపోర్ట్ కావాలంటే అడుగు చేస్తాను. మీరు సపోర్ట్ చేస్తే ఏముంది సార్, డెఫినెట్ గా అయిపోతుంది. తప్పకుండా చేస్తానయ్యా. అన్నయ్య చాలా తెలివైనడు అనుకున్నాను, నాకంటే తెంగరోళ్ళ ఉన్నాడు. ఇది అచ్చా క్వాలిటీ సాబ్, మేడ్ ఇన్ తైవాన్. లెదరేగా? అవును సాబ్. ఓ పది పెట్టుకోటానికి. పది ఎందుకు సాబ్? పెట్టుకోటానికి కాదు కొట్టుకోటానికి. అయ్యి దెబ్బ తగిలితే నరాలు జుబ్బు మనాలి, నోట్లో నవ్వుండాలి, రక్తం రావాలి, రహస్యంగా ఉండాలి. దానికి ఇంత కాస్ట్లీ బెల్ట్ అవసరమా సాబ్? చేసిన తప్పు కూడా కాస్ట్లీ. వాడు చూడు బాగున్నాయా? సూపర్గా ఉన్నాయి. ఆడేమో బీటేస్తాడు, నేనేమో మాటేస్తాను. మా అన్నయ్య తెలిస్తే కాటేస్తాడు. జక్కా గారు నువ్వేంట్రా? ఆయనతో ఒక విషయం మాట్లాడాలి సార్. మీతో నాకు పెద్ద పరిచయం లేకపోయినా నాకున్న ఎక్స్పీరియన్స్తో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఆయన్ని పక్కన పెట్టుకుంటే ఎండగా ఉన్న ఎడారిలో చెప్పులు లేకుండా సింగిల్గా తిరుగుతున్నట్టు ఉంటుంది జీవితం. నర్మే జక్క సార్, సంజయ్ తీసుకొచ్చండి, వెళ్ళిపోదాం. ఏయ్
పగలైపోయిందండి. ఆడింక తిరిగి రాడండి. స్వామి ఏ శరణమయ్యప్ప. ఆయన ఏం చేసామరా? ఈడు ఈల బాగా వేస్తాడరా, వీడితో ఈల వేయిద్దాం. ఎరా ఒకసారి ఈలేరా చూద్దాం. ఏయిరా, మీరింత సీరియస్గా తీసుకుంటారనుకోలేదు సార్. సీరియస్ ఏముందిరా, వాడు సంధ్యను ఎత్తికెళ్ళిపోతూ ఉంటే నీకు బాగా కామిక్గా అనిపించింది కదా, ఇది అంతే. ఒక్కసారి ఈల వేయరా. వి ఇంత టెన్షన్లో ఏలు రాదు సార్. పర్వాలేదు, వస్తుంది, ట్రై చేయి. రావట్లేదు సార్. వస్తుంది, వెయ్. సార్ నన్ను ఇంత హింస పెట్టే బదులు ఒక 10 రూపాయలు పెడితే విజిల్ వస్తుంది, తెచ్చుకొని ఊదుకోవచ్చు కదా సార్. అలా లుక్ స్టే చేయకండి సార్, ప్లీజ్ సార్. వీడితో సౌండ్ బాగా వచ్చేంత వరకు ఈల వేయిస్తూనే ఉండండి. ఎయిర్పోర్ట్ల కంటే బాగా రావాలి. ఒక అందమైన చెల్లెలుంటే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయా? అలా అనుకున్నారా? ఇదేంటన్నయ్య గారు ఇలా అయిపోయారు? మీ పెద్ద పిల్లడు చేసిన పనికి లైఫ్ ఇంత నీచంగా టర్న్ అయిపోయింది. మీరేంటి ఇక్కడ ఎంట్రీ ఇచ్చారు? ఇంకెవరిని నాశనం చేద్దామని? పొద్దున్నే పెళ్లి కదా, సంజని పెళ్లికూతుర్ని చేద్దామని వచ్చాం. మీరేమైనా చేయగలరు. ఎక్కడైనా ఫ్యామిలీలో ఒక్కడ తేడాగా ఉంటాడు, మీ ఎంటైర్ ఫ్యామిలీ తేడా అండి. మీరేదో ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నారు. ఎవరు? నేనా? ఫ్రస్ట్రేషన్ లో ఉన్నానా? పళ్ళు కొరకుండా సంజయ్ ఎక్కడ ఉందో చెప్పండి. నేను చెప్పను. చిన్న ఏలేసిన పాపానికే పాపరైపోయాను. ఇంకా సంజయ్ గురించి చెప్తే ఏమైపోతానో ఏంటో. మీరు చెప్పారని ఎవరికి చెప్పమండి. నిజంగానండి? ఒట్టు మీ మీద ఒట్టు. నా మీద ఒట్ట? మీ ఫ్యామిలీ నెక్స్ట్ జనరేషన్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉందండి. సంజయ్ ఎక్కడుందో చెప్పండి. 5వ నెంబర్.